రోబోస్ అంటే జపాన్, జపాన్ అంటే రోబోస్. ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం ఒప్పుకుంటుంది. కానీ రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనల తర్వాత జపాన్ పని అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ పడి లేచిన కెరటల్లా జపాన్ మళ్లీ ఊపందుకుంది. ఈ విషయాన్ని తమకి బాగా అచ్చొచ్చిన రోబోల క్రియేషన్ లో చేసి చూపిస్తోంది. మరి ఈ ఇనుములో హృదయం కాకుండా మరేదైనా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోబోట్స్ మనుషులు చేయాల్సిన చేయలేని కొన్ని పనులకు వీటిని వాడతాము. చాలా మంది అనుకునే విషయం ఏంటంటే మనిషి చేయలేని ప్రతి పనిని రోబో చేసేస్తుంది అని. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. మనం చేసిన ప్రోగ్రామింగ్ మేరకే అది చేస్తుంది తప్ప తనంతట తానుగా ఆలోచించి పనులేమీ చేయదు. రోబోలను తయారు చేయడంలో ఎప్పుడూ ముందుండే జాపనీస్ రీసెంట్ గా వచ్చిన వరదలకు చాలా దెబ్బతిన్నారని, ఇక ఇప్పట్లో కోలుకోవడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ వారి పట్టుదల చూస్తే ఈ మాటలు వట్టి ట్రాష్ అనిపిస్తుంది. దానికి ఎగ్జాంపుల్, అన్ని రంగాల్లోనూ మునుపటి ప్రతిభను కనపరచడం కోసం వారు మళ్లీ సన్నద్ధమవ్వడం, అందుకు తగ్గ కసరత్తులను ఆల్రెడీ మొదలెట్టేయడం. దీనిలో భాగంగా పానసోనిక్ కంపెనీ తన ప్రయత్నం తాను చేస్తోంది. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న టకాషి తన రోబో ఎవోల్టాతో 3 ఛాలెంజ్లను ఫినిష్ చేయించాడు. అందులో మొదటిది జపాన్ లోని టోక్యో నుంచి క్యోటోకి 311 మైల్స్ నడిపించడం. స్మాల్ టీమ్ సాయంతో ఎవోల్టా రోబో సక్సెస్ఫుల్ గా జర్నీ ఫినిష్ చేసింది. అలాగే సెకండ్ ఛాలెంజ్ గా తీసుకున్న 1738 అడుగుల రోప్ ను క్లిఫ్ వాల్ గా చెప్పుకునే ఈ ఫీట్ తో సునాయాసంగా అధిగమించడం. ఇది ఫినిష్ చేయడానికి 7 అవర్స్ టైం పట్టింది. ఇక ముచ్చటగా చెప్పుకోవాల్సిన మూడోది లీమాన్స్ ఎంజూరెన్స్ రేస్. ఇందులో 24 గంటల్లో 23.726 కిలోమీటర్ల దూరం మారథాన్ వాక్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం. ఇలా రోబోలతో చేస్తున్న ప్రయోగాలు మునిపటితో పోలిస్తే మరిన్ని అద్భుత ఫలితాలిచ్చే స్థాయికి వెళ్లడంతో జాపనీస్ తమ ప్రయోగాల్లో రోబోలను వినియోగించి మరిన్ని రిజల్ట్స్ సాధించడానికి ట్రై చేస్తున్నారు. ఎవరితో సంబంధం లేకుండా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పర్సనల్ 3D వ్యూవర్ సోనీ కంపెనీ మార్కెట్ లోకి రిలీజ్ చేసిన లేటెస్ట్ గ్యాడ్జెట్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ హోమ్ సినిమా. హెడ్ మౌంటెడ్ డిస్ప్లే, HD అండ్ 3D వ్యూవర్ గా పేరున్న ఈ సోనీ గ్యాడ్జెట్ తో మనం మన ఇంట్లోనే ఒక డాల్బీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని అనుభూతి పొందొచ్చు. మరి రానున్న రోజుల్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేయనున్న, ఒక కొత్త ట్రెండ్ ని తీసుకురానున్న ఈ పర్సనల్ 3D వ్యూవర్ ని ఒక చూపు చూడాల్సిందే. పర్సనల్ 3D వ్యూవర్ సోనీ కంపెనీ రిలీజ్ చేసిన లేటెస్ట్ 3D హెడ్సెట్. సరికొత్త డాల్బీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అందించే ఈ హెడ్సెట్ ఇప్పుడు గ్యాడ్జెట్ వరల్డ్ లో ఓ క్రేజీ గ్యాడ్జెట్ అయిపోయింది. HD మూవీస్ ని హెడ్సెట్ తో చూస్తే వచ్చే ఆ ఎక్స్పీరియన్సే వేరు. మన కళ్ళ ముందే అంతా కదలాడినట్లు, మన మీదకు యాక్సిడెంట్ కు గురైన కారు ఎగురొచ్చి పడినట్లు సరికొత్త అనుభూతిని పంచిపెడుతుంది. అమేజింగ్ అనిపించే వీడియోస్ ని పర్సనల్ వ్యూవర్ ద్వారా చూస్తే సర్ప్రైజ్ చేసే సీన్స్ కు మన రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. దీనికి కారణం హెడ్సెట్ లో ఉండే ప్యానెల్స్ 45 డిగ్రీస్ లో ఉండడం. ఇక ఇంటిగ్రేటెడ్ సౌండ్ సిస్టమ్ వీడియోస్ విషయానికొస్తే ఇవి మరింత రియాలిటీని తెచ్చిపెట్టేవిగా ఉంటాయి.
అంతేకాకుండా క్విక్ గేమింగ్ సెషన్ కోసం ప్లే స్టేషన్ ఆప్షన్ కూడా PS3లో ఉంది. 3D గేమింగ్ తో వర్చువల్ రియాలిటీని అందిపుచ్చుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న గ్యాడ్జెట్స్ లో ఈ తరహా వర్చువల్ రియాలిటీని ఏ డివైజ్ ఇవ్వకపోవడంతో సోనీ పర్సనల్ 3D వ్యూవర్ కు డిమాండ్ పెరిగింది. It's time for the question of the week. Question of the week lo varam varam manam viewers adige questions ki tech experts ichche samadhanalu entu chustu untamu. Mari ee varam viewer maaku ras pampinchina question wifi gurinchi koncham details ivvandi alage iPhone 4 ki wifi connection ivvacha leda an ras pampincharu. Mari deeniki CMS info head Hari Krishna etlani samadhanam istharu chuddam. ఇప్పుడు మనం సహజంగా ఏ మొబైల్ ఐఫోన్ అనే కాదండి, ఏ మొబైల్లో చూసినా వైఫై అనే ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. మినిమం 10,800 నుంచి ఆ దాటిన సెట్లు ఏవైనా కానీ వాటిలో వైఫై అనే ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది. అసలు వైఫై అంటే ఏంటి, అసలు వైఫైని ఎలా వాడాలి, దేనికి ఉపయోగపడుతుంది అనేది చాలామందికి తెలియదండి. తెలిసిన వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఓన్లీ సింపుల్ అంటే దీంట్లో వేరే ఏమీ లేదు. వైఫై అనేది వైర్లెస్ నెట్వర్క్ ఏరియా ఓన్లీ. మీరు ఇదివరకు అయితే మన కంప్యూటర్ కానీ దేనికైనా వైర్తో కనెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వైఫై అంటే ఓన్లీ అది ఒక రోటర్ అనే డివైస్ ఉంటుంది, దానికి కనెక్ట్ చేయగానే అక్కడ నుంచి వైర్లెస్ సిగ్నల్ పంపింగ్ ఉంటుంది. సో దాని ద్వారా ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ప్రకారం అన్ని మొబైల్స్లో వైఫైని క్యాచ్ చేసే ఐటమ్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు ఇంటర్నెట్ వాడగలరు. ఇంటర్నెట్ ఎలా వాడతారు ఏంటి, ఇప్పుడు జనరల్ పెద్ద పెద్ద ఏ షాపింగ్ మాల్స్లో కానివ్వండి, ఇంకా నార్మల్గా ఇప్పుడు వచ్చే ప్రతి దగ్గర వైఫై యాక్సెస్ ఉంటుందండి. దానికి కోడ్, దానికి సెక్యూరిటీ కోడ్ పెడతారు, గెస్ట్ లాగిన్ ఉంటుంది. ఆ గెస్ట్ లాగిన్ కూడా మీకు అక్కడ ఎక్కడికైతే వెళ్ళారో, హోటల్ అనుకోండి, సపోజ్ హోటల్లో కనుక రిసెప్షన్లో అడిగితే యాక్సెస్ ఇస్తారు మీకు. సిటీలో ఎక్కడైనా ఉంది, సిటీలో ఇప్పుడు టికోనే అనేది చెప్పి ఒక వర్డ్ వస్తూ ఉంటుంది వైఫైని మనం సెలెక్ట్ చేయగానే. టికోనే అనేది ఒక సర్వీస్ ప్రొవైడర్, వాళ్ళు వైఫై వైర్లెస్ నెట్వర్క్ ఏరియా మొత్తం హైదరాబాద్ చుట్టూ ఎక్కడ నిల్చున్నా కానీ మీరు యాక్సెస్ చేసుకోవడానికి. దీనికి ఏముండదండి, దాని వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకోవచ్చు. దీనికి మినిమం ఛార్జెస్ ఉంటాయి, అవి కడితే చాలు. సో ఐఫోన్ 4లోనే కాదు, ఇప్పుడు వచ్చే ఏ మొబైల్ అయినా ఉంటున్నాయి కాబట్టి. అసలు వైర్లెస్ మొబైల్లో మీరు చూడండి, మీరు చూసినట్టయితే ఎనీ మొబైల్ ఇంటర్నెట్ వాడడానికి అనుకూలంగా తయారు చేయబడింది ఈ వైర్లెస్ నెట్వర్క్ ఏరియా అనేది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు ఐఫోన్లో వైఫై వాడొచ్చా అని, బ్రహ్మాండంగా వాడొచ్చండి. దీంట్లో ఇంకా ఇప్పుడు అన్ని మొబైల్స్ కంటే కూడా చాలా ఫాస్ట్గా ఎక్కువ సిస్టంలో ఎలాగైతే ఉంటుందో అలా మీరు ఐఫోన్లో వాడొచ్చండి. దాంట్లో ఓన్లీ వైఫై అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేయగానే మీకు ఆ ఏరియాలో ఏదైతే మీరు సెర్చ్ చేస్తుంది, మీ ఫోన్ ఏంటంటే ఆ ఏరియాలో వైఫై ఉందా లేదా చేస్తుంది. ఉంటే దాని పేరుతో పాటు, నార్మల్గా నెట్వర్క్ పేరుతో వాళ్ళు సేవ్ చేస్తారండి, టికోనే అయితే టికోనే అయి ఉండొచ్చు, ఇప్పుడు సిఎంఎస్ ఇన్ఫో అయితే సిఎంఎస్ ఇన్ఫో పేరుతోని, యాపిల్ నెట్వర్క్ అయితే యాపిల్ నెట్వర్క్తోని, ఆ పేరుతో పాటు వైఫై ఏరియా ఉంటుంది. సెలెక్ట్ చేసినప్పుడు మీరు జనరల్గా ఎక్కువ శాతం అసలు సెక్యూరిటీ కోడ్ అడగదండి. ఇప్పుడు ఏంటంటే సెక్యూరిటీ రీజన్ ప్రకారం అందరికీ కోడ్ కావాలి కాబట్టి గెస్ట్ లాగిన్ కింద ఫ్రీగా 5 మినిట్స్ ఒక 5 నిమిషాలు మీరు ఫ్రీగా వాడుకోవడానికి ఇస్తారు. మీ ఫోన్ ఉన్నట్టయితే ఎక్కడైనా పెద్ద పెద్ద హోటల్స్ కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఒకసారి మీ ఫోన్ ఆన్ చేసి వైఫై ఆన్ చేసి చూడండి. దాంట్లో మీకు 2-3 లిస్టింగ్ ఉంటుంది, ఎవరెవరు వాడుతున్నారు ఏంటి ఆ ఏరియాలో. ఏది క్లిక్ చేసినా రైట్ మార్క్ వస్తుంది పక్కన. రైట్ మార్క్ కాగానే మీరు సఫారీ బ్రౌజర్ కావచ్చు, ఇంటర్నెట్ మీరు ఏ విధంగా ఏ బ్రౌజర్ నుంచి వాడితే ఆ బ్రౌజర్ దాంట్లో ఉంటుంది. సో ఆ బ్రౌజర్ని ఓపెన్ చేసి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆన్లైన్లో అక్కడే ఉండి చెక్ చేసుకోవచ్చు. దాని ద్వారానే ఇప్పుడు వచ్చే ఈ మొత్తం అన్ని కూడా బార్ కోడ్ రీడర్స్ అయినా సరే, మీ ఫోన్లో బార్ కోడ్ రీడర్ ఉంటుంది జనరల్గా ఇలా చూపెట్టగానే ఆ వైఫై త్రూ అది ఎక్కడ తయారైంది, ఆ ప్రోడక్ట్ ఏంటి ఏంది అనేది మొత్తం కూడా మీకు వివరాలు వచ్చేస్తాయి. ఈ వైఫై ద్వారా మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎవరైనా ఇంటర్నెట్ వాడడానికి ఒకవేళ మొబైల్లో అయితే నా మొబైల్లో ఎక్కువ ఛార్జ్ అవుతుంది, నా మొబైల్ నెట్వర్క్ నుంచి వాడితే ఎక్కువ డబ్బులు కట్ అవుతాయని చెప్పి అనుకుంటుంటారు. వైఫై ఆన్ ఉన్నట్టయితే అది ఫ్రీ అండి. ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా కనెక్టివిటీ వాళ్ళకి పోతుంది తప్ప మీ మొబైల్లో 1 రూపీ కూడా కట్ అవ్వదు. భయపడవలసిన అవసరమే లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో హౌ ఆర్ ద గ్యాడ్జెట్స్ గురు టూ కూడా ఇవేంటి, వారం వారం మీకు బోల్డ్ అని గ్యాడ్జెట్స్ ని పరిచయం చేస్తాను. For that, you'll have to stay tuned to TV9. Anyway,
ఈ వారం మా షో మీద మీ ఫీడ్బ్యాక్ మాకు పంపించండి. మా ఇమెయిల్ gadgetguru@tv9.net. See you again next week. Till then, take care. Bye-bye.